నమస్కారం, నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, హిందూ సాంప్రదాయ ప్రకారము ఏదైనా మ్యారేజ్ జరిగితే వాళ్ళు ఏ విధంగా విడాకులు తీసుకోవాలి అన్నది మీకు తెలిపేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు హిందూ సాంప్రదాయ ప్రకారము వివాహం జరిగిన తర్వాత సెక్షన్ 14 హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఎట్టి పరిస్థితుల్లోని సంవత్సరం లోపల వాళ్ళు విడాకులు కేసు ఫైల్ చేయడానికి వీలంటే వీళ్ళు లేదు. వాళ్ళు మినిమం టు మినిమం 1 ఇయర్ దాటాక కానీ ఏ కేసు కూడా ఫైల్ చేయడానికి వీల్లేదు తమ వివాహాన్ని రద్దు చేసుకోవడానికి. మీకు తెలుసు, హిందూ సాంప్రదాయ ప్రకారం, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము విడాకులకి కొన్ని గ్రౌండ్లు ఇచ్చారు. అదేంటంటే మ్యూచువల్ కన్సెంటు, 2 క్రియాలిటీ ఫిజికల్లీ మెంటల్లీ, 3 డిజర్షను, 2 ఏళ్ళు అంతకంటే విడివిడిగా ఉండడం, 4 ఇంపోర్టెన్సీ, 5 ఏదైనా సన్యాసంలో కలుపుకోవడం, 6 ఏదైనా సరే మత మార్పిడి. వీటి ఇవన్నీ కూడాను మీకు డైవర్స్ వెయ్యాలి అనుకుంటే పెళ్ళైన సంవత్సరం దాకా మీరు ఫైల్ చేయడానికి అర్హతే లేదు. కానీ సెక్షన్ 14(1) హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది, ఎక్సెప్షన్ కేసెస్లో సంవత్సరం దాకా వెయిట్ చేయక్కర్లేదు, మ్యూచువల్ కన్సెంట్గా కేసు ఫైల్ చేయొచ్చు అని సెక్షన్ 14(1) ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ చెప్తుంది. ఈ తరహాలోనే జూలై 27 కేరళ డివిజన్ బెంచ్ హైకోర్టు అంటే ఇద్దరు జడ్జి ధర్మాసనం ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు యొక్క సారాంశం ఏంటంటే, మ్యారేజ్ అయిన గంటకే భార్యాభర్తలు అంటే వధూవరులు, మాకు ఈ సంసారం నిలబడేటట్లు లేదు, మా ఇద్దరికి మనస్పర్ధలు ఎక్కువైపోతున్నాయి, మేము విడిపోదలుచుకున్నాము కాబట్టి మా వివాహాన్ని రద్దు చేయండి అని సంబంధిత ఫ్యామిలీ కోర్టులో ఇద్దరు కలిసి జాయింట్గా మర్నాడే కేసు ఫైల్ చేశారు. జడ్జి గారు షాకు, ఇంకా పెళ్ళయి ఒక రోజు అంటే 24 గంటలు కూడా పూర్తి కాలేదు, మీరు ఎలా ఫైల్ చేస్తారు? హిందూ సాంప్రదాయ ప్రకారం కనీసం సంవత్సరం అయినా వెయిట్ చేయాలి, కాబట్టి ఇట్లా కుదరదు అని రిటర్న్ చేస్తే ఇద్దరూ కలిసి సంబంధిత కేరళ హైకోర్టులో కేసు ఫైల్ చేస్తే తీర్పు 27 జూలై నాడు ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు యొక్క సారాంశం ఏంటి, అనివార్య కారణాల వల్ల, మనస్పర్ధల వల్ల ఇద్దరు కలిసి ఉండలేకపోతే ఇంకా ఫ్యూచర్లో కూడా ఇవే గొడవలు కంటిన్యూ అవుతే, ఇలాగే తీవ్ర పరిణామాలు ఉంటే సెక్షన్ 14(1) ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అనుసరించి వాళ్ళు విడాకులు తీసుకోవచ్చు. కానీ ఈ కారణాలన్నీ సంబంధిత ఫ్యామిలీ కోర్టులో ఫైల్ చేసి లీవ్ తీసుకోవాలి, అంటే పర్మిషన్ తీసుకోవాలి. ఏ పరిస్థితుల్లో వీళ్ళు సంవత్సరం దాకా ఉండకుండా ఒకరోజులోనే వీళ్ళు ఇంత పెద్ద పెను తుఫానులాగా విడాకులు తీసుకుందామని అనుకుంటున్నదానికి వివరించి చెప్పాలి, సంబంధిత ఫ్యామిలీ కోర్టుని సాటిస్ఫై చేయాలి. వాళ్ళు ఏం చేశారు, సంబంధిత ఫ్యామిలీ కోర్టులో సెక్షన్ 14(1) అనుసరించి ఒక అప్లికేషన్ పెట్టారు, మేము ఉండలేము, మాకు విడాకులే సరంజము, విడాకులు చెయ్యండి అని 2 రోజే ఫైల్ చేస్తే సంబంధిత ఫ్యామిలీ కోర్టు కేరళ వాళ్ళు రిటర్న్ చేశారు, మీరు ఒకరోజు కూడా పూర్తిగా కాలేదు, చట్టం ఏం చెప్తుంది, సంవత్సరం అయ్యేదాకా మీరు ఫైల్ చేయడానికి అనర్హులు కాబట్టి ఇది కుదరదు అని రిటర్న్ చేస్తే ఫ్యామిలీ కోర్టు యొక్క ఆర్డర్ పైన ఇద్దరు కలిసి కేరళ హైకోర్టుని అప్రోచ్ అయితే గత జూలై 27 ఈ జడ్జిమెంటు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 గంట అయినా సరే వాళ్ళు మనసులు కలవకపోతే వాళ్ళు సంవత్సరం దాకా వెయిట్ చేసే అవసరం లేదు అని. కానీ ఈ కంక్లూజన్కి ఎందుకు రావాల్సి వచ్చిందో, ఇలా కంటిన్యూ అయితే ఏ విధంగా గొడవలు అవుతాయో, దీనివల్ల ఇంకా మనస్పర్ధులు ఎంతవరకు అవుతాయో, ఇంకా ఏమవుతాయో కోర్టుని సాటిస్ఫై చేస్తే, కోర్టు ఒకవేళ ఫ్యామిలీ కోర్టు సంబంధిత ఫ్యామిలీ కోర్టు సాటిస్ఫై అయితే లీవ్ గ్రాంట్ చేసి 1 ఇయర్ని వేవ్ చేసి విడాకులను మంజూరు చేసే అవకాశం ఉందని ఈ కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ అంటే ఇద్దరు జడ్జిల ధర్మాసనం తీర్పునివ్వడం జరిగింది. అంటే ఏంటి, ఇకపై ఏదైనా సరే ఫ్యామిలీ కోర్టులోని మ్యూచువల్ కన్సెంట్ మీద డైవర్స్ ఫైల్ చేయాలంటే సంవత్సరం దాకా వెయిట్ చేసే అవసరం లేదు, పెళ్ళైన సంవత్సరం దాకా. అంటే దీని అర్థం ఏంటి, విడాకులు కావాలనుకుంటే పరస్పర వివాహం అంటే మ్యూచువల్ కన్సెంట్ ద్వారా సంబంధిత ఫ్యామిలీ కోర్టుకి అప్రోచ్ అయ్యి ఫ్యామిలీ కోర్టుని మీరు ఒప్పించాలి,
ఏ రీజన్ వల్ల, ఏ కారణాల వల్ల, ఏ ప్రోద్బలం వల్ల, ఏ సంఘటన వల్ల, ఏ మనసు బాధపడి, ఏ చికాకుల వల్ల మీరు ఈ ఈ దీనికి ఈ కంక్లూజన్కి వచ్చారు, ఇంకా కలవలేకపోతున్నారు, ఇంకా ఉండలేకపోతున్నారు, సంవత్సరం దాకా మాకు అవసరం లేదు, ఇది వేవ్ చేసి ఇది లీవ్ గ్యారంటీ చేసి వెంటనే మాకు విడాకులు మంజూరు చేయండి అని మీరు ఫ్యామిలీ కోర్టుని సాటిస్ఫై చేస్తే, ఫ్యామిలీ కోర్టు సాటిస్ఫై అయితే మీకు సంవత్సరం దాకా ఆగకుండా విడాకులు వచ్చే సందర్భం ఉందన్నమాట. అది ఈ ఈ డివిజన్ కేరళ జడ్జిమెంట్ యొక్క తాత్పర్యం. థ్యాంక్ యూ.